హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ చంద్ర కరెంట్ అఫైర్స్ సెవెంత్ అండ్ ఎయిత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఈరోజైతే డిస్కస్ చేసుకోబోతున్నాం సో నెంబర్ వన్ కరెంట్ అఫైర్ ట్రైఫెడ్ ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అండర్లో ఉంటుంది ఇది దీన్ని ట్రైఫెడ్ అంటారు సో ఈ ట్రైబల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ అండ్ అలాగే అఖిల భారతీయ వన్వసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఈ రెండు కలిపి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది ఇది దేనికి అంటే ట్రై ఫుడ్ పార్క్స్ ని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు డిస్ట్రిక్ట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది అసలు ఈ ట్రై ఫుడ్ పార్క్స్ అంటే ఏంటి అంటే దీస్ పార్క్స్ ఆర్ ద టు సోల్డ్ ఆల్ ట్రైబల్ ప్రొడక్ట్స్ ఫర్ ద పీపుల్ అంటే మనకి అడవి నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో అంటే తేనె అలాగే ఇతరత్ర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ట్రైబల్ అన్నీ కూడా ఈ ట్రై ఫుడ్ పార్క్స్లో అయితే వీళ్ళు సెల్ చేయడం జరుగుతుంది ఆ పార్క్స్లో సెల్ చేసినటువంటి ప్రొడక్ట్స్ మొత్తం మనలాంటి కామన్ పీపుల్ అందరూ కూడా కొనుక్కుంటే ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి నివసించే ఆదివాసులకు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఈ ట్రై ఫుడ్ అనేది వాళ్ళైతే స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని ట్రై ఫుడ్ పార్క్స్ అనేది అంటారు నంబర్ టూ ద వరల్డ్ బ్యాంక్ హ్యాస్ సైన్డ్ ఏఐఎన్ఆర్ వన్ సెవెన్ సిక్స్టీ సెవెన్ క్రోర్స్ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టేట్ వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి వరల్డ్ బ్యాంకు ఒక మంచి అగ్రిమెంట్ అయితే సైన్ చేసింది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా ఫ్లైట్ ఆపరేషన్స్ అనేవి జరుగుతుంటాయి ఫ్లైట్ అంటే అంటే గూడ్స్ గూడ్స్ అనేవి ఎయిర్వేస్ ద్వారా కానీ లేకపోతే ల్యాండ్ కానీ లేకపోతే సీవేస్ ద్వారా కానీ ఈ గూడ్స్ ఆపరేషన్స్ అవన్నీ జరుగుతాయి సో అందులో సీవేస్లో ముఖ్యంగా ఏదైతే గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో దాన్ని ఫ్లైట్ అంటారు అది సీవేస్లో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది అండ్ అలాగే ప్యాసింజర్ సేఫ్టీని కూడా ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ బడ్జెట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో మనం ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ సీఎం వచ్చేసి మమతా బెనర్జీ అండ్ అలాగే గవర్నర్ వచ్చేసి జగదీప్ ధన్కర్ నంబర్ త్రీ ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ అభిషేక్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ ఏఐఎఫ్ఎఫ్ ఏఐఎఫ్ఎఫ్ అంటే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అంటారండి ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ఫార్మర్ ఇండియన్ ఫుట్బాల్ ప్లేయర్ అంటే అభిషేక్ యాదవ్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కింద అపాయింట్ అవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏఐఎఫ్ఎఫ్ హిస్టరీ దట్ ఎ ఫార్మర్ ప్లేయర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇన్ ఏ హై ర్యాంక్డ్ పొజిషన్ ఫర్ ద ఫస్ట్ టైము ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ హిస్టరీలో ఒక ఫార్మర్ ప్లేయర్ అనే అతను ఆయన ఒక హయ్యర్ పొజిషన్కి అపాయింట్ అవ్వడం జరిగింది ప్రీవియస్గా ఎవరు కూడా ఫార్మర్ ప్లేయర్స్ ఎవరు కూడా అపాయింట్ కాలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈయనైతే అభిషేక్ యాదవ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది డెప్యూటీ జనరల్ సెక్రటరీ కింద నెంబర్ ఫోర్ ఫాస్టిన్ ఆర్చేంజ్ టోడ్రియా హ్యాస్ బికమ్ రిఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఫర్ ద సెకండ్ టర్మ్ ఈ ఫాస్టిన్ ఆర్చేంజ్ టోడ్రియా అనే ఆయన రీసెంట్గా మళ్ళీ రియలెక్ట్ అవ్వడం జరిగింది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ కింద ఈ సెకండ్ టర్మ్ అంటారు అందులో మనకి టర్మ్స్ ఉంటాయన్నమాట అందులో సెకండ్ టర్మ్ కింద ఈయన ప్రెసిడెంట్ కింద అపాయింట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ ఆఫ్రికల్ రిపబ్లిక్ క్యాపిటల్ ఏంటి అంటే బాంగి అండ్ అలాగే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కరెన్సీ ఏంటంటే సిఎఫ్ఏ ఫ్రాంక్ అంటారు Number five, union ministry. యూనియన్ రైల్వే మినిస్టర్ హ్యాస్ లాంచ్ ఇట్స్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్ ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్ని యూనియన్ రైల్వే మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది అసలు ఈ పోర్టల్ ఏంటి అంటే సింపుల్గా చెప్తానండి ఇప్పటిదాకా మనం గూడ్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మామూలు మన ప్యాసింజర్ ట్రాక్స్ మీద వెళ్ళడం జరుగుతుంది అయితే ఆ గూడ్స్ ట్రైన్కి సెట్ అండ్ లోడ్ అనేది ఉంటుంది ఆ లోడ్ మీద మాత్రమే బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి ఎక్స్ట్రా లోడ్ వేస్తే ట్రాక్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్యాసింజర్ ట్రైన్స్ని అండ్ అట్ ద సేమ్ టైం ఈ గూడ్స్ ట్రైన్ ని దృష్టిలో పెట్టుకుని మన ట్రాక్స్ అయితే డిజైన్ చేయబడ్డాయి ఇప్పుడు కొత్తగా ఏంటి అంటే సపరేట్గా ఫ్రైట్ ట్రాక్ అని డిజైన్ చేశారు అంటే కేవలం గూడ్స్ ట్రైన్స్ కోసమే స్పెషల్ ట్రాక్ డిజైన్ చేశారు అది చాలా స్ట్రాంగ్ ట్రాక్ ఎందుకంటే ఆ ఫ్రైట్ అనేది ఫోర్ టైమ్స్ హెవియర్ లోడ్ని అయితే క్యారీ చేస్తుంది ఆ ఫోర్ టైమ్స్ హెవియర్ లోడ్ని క్యారీ చేసి ఇప్పుడు ఆ స్పెషల్ లైన్ నుంచి ఆ గూడ్స్ ట్రైన్స్ అవన్నీ వెళ్తాయి దీనివల్ల రైల్వేకి చాలా ఆదాయం అనేది వస్తుంది అందులో వాళ్ళు ఇదే మెన్షన్ చేశారు దిస్ పోర్టల్ ఎనేబుల్స్ కస్టమర్స్ టు నో అబౌట్ దర్ ఫ్రైట్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ మోర్ ట్రాన్స్పరెన్సీ అవైలబిలిటీ అబౌట్ ద ఇండియన్ ఫ్రైట్స్ ఇన్ రైల్వేస్ దీని తర్వాత నెక్స్ట్ బీట్ ఇదే వస్తుందండి సో ఈ పోర్టల్ అందుకోసమే పెట్టారు ఫ్రైట్ బిజినెస్ డెవలప్మెంట్ పోర్టల్ అని చెప్పేసి సపరేట్గా పోర్టల్లో పెట్టారు అండ్ అట్ ద సేమ్ టైం గా ఈ ట్రాక్స్ కూడా వేశారు అది నెక్స్ట్ బీట్లో మీకు కవర్ అవుతుంది చూసుకోవచ్చు రైల్వే మినిస్టర్ వచ్చేసి పీయూష్ గోయల్ అండి నంబర్ సిక్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిన్స్ నైన్టీన్ ద స్టేట్మెంట్ ఆన్ క్లైమేట్ చేంజ్ జ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ సెట్ దట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఈజ్ ద ఎయిత్ వార్మెస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సంవత్సరం అనేది ఎనిమిదో వార్మెస్ట్ ఇయర్ కింద వాళ్ళైతే గుర్తించడం జరిగిందండి ఇప్పటిదాకా ఎయిట్ వార్మెస్ట్ ఇయర్స్ని గుర్తించారు అందులో ఎయిత్ వార్మెస్ట్ ఇయర్ వచ్చేసరికి ఈ ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరం ఉంటుందో అదైంది అయితే ఇది స్టేట్మెంట్ ఆన్ క్లైమేట్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి వీళ్ళైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ ఇస్తారండి ఈ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా అంటే వీళ్ళే గుర్తిస్తారు ఏది వార్మెస్ట్ ఇయర్ అనేది సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెట్రాలజీ వచ్చేసరికి డాక్టర్ మృత్యుంజ్ మహాపాత్ర హెడ్ క్వార్టర్స్ వచ్చేదానికి దీనికి న్యూఢిల్లీ నెంబర్ సిక్స్ సెవెన్ ఫార్మర్ మినిస్టర్ మహారాష్ట్ర కేబినెట్ మినిస్టర్ విలాస్ పాటిల్ ఉదాల్కర్ పాస్డ్ ఇవే అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ టూ ఇయర్స్ అండి ఎయిటీ టూ ఇయర్స్ వయసులో ఈయన ప్రీవియస్ మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ అండి ఈయన 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 పేరు విలాస్ పాటిల్ ఉడాకల్ నంబర్ ఎయిట్ వరల్డ్ ఆర్ఫన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ బిట్టి చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ రైల్వేసు ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతారండి కరెంట్ అఫైర్స్లో సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరల్డ్స్ ఆర్ఫన్స్ డే అంటారు నంబర్ నైన్ ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్స్ రేవారి మాడర్ ఫ్రైట్ కారిడార్ సెక్షన్ డబ్ల్యూఎఫ్డిసి టు క్యారీ డబల్ స్టాక్ కంటైనర్ ట్రైన్ ఆపరేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా గూడ్స్ ట్రైన్స్ గురించి అదే ఇదండి ఈ డబల్ స్టాక్ కంటైనర్ ట్రైనర్ ఆపరేషన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు రేవారి అండ్ అలాగే మాడార్ ఈ రీజియన్ మధ్యలో ఈయనైతే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ ఊర్ల మధ్యలో ఈ డబల్ స్టాక్ కంటైనర్ ఏంటి అంటే ఫోర్ టైమ్స్ మోర్ హెవియర్ గూడ్స్ని నార్మల్ గూడ్స్ ట్రైన్ కంటే ట్రా క్యారీ చేయగలడు అండ్ దీనికోసం సపరేట్ ట్రాక్స్ అనేవి రీసెంట్గా స్టార్ట్ చేశారు ప్రతి రాష్ట్రంలో కూడా స్టార్ట్ చేశారు అన్ని రాష్ట్రాలకి కనెక్టివిటీగా దేశవ్యాప్తంగా దీన్ని ఇంకా ఎక్స్పాండ్ అయితే చేస్తున్నారండి సో ఈ గూడ్స్ ట్రైన్స్ అనేవి ఫోర్ టైమ్స్ హెవియర్ గూడ్స్ని క్యారీ చేస్తుంది కాబట్టి ఒకే గూడ్స్ ట్రైన్ నాలుగు సార్లు తిరగడం కంట ఒకటే గూడ్స్ ట్రైన్ మీద నాలుగు ఇంతలో ఎక్కువ వెయిట్తో క్యారీ చేస్తూ ఉంటుంది దీన్ని డబల్ స్టాక్ కంటైనర్ ట్రైన్స్ అంటారు నెంబర్ టెన్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ అట్ మధ్యప్రదేశ్ సెట్ టు బిగిన్ పవర్ జనరేషన్ బై ట్వంటీ ట్వంటీ టూ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్యలో ఈ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ని మధ్యప్రదేశ్ రాష్ట్రం చేపట్టబోతోందండి ఇది చాలా పెద్ద ప్రాజెక్టు ఇది ఓంకారేశ్వర్ డ్యామ్ నర్మదా రివర్ మీద ఉన్నటువంటి ఓంకారేశ్వర్ డ్యామ్ మీద అండ్ అలాగే ఏదైతే ఈ రివర్ ఇన్ ఖాండ్వా డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి ఈ రీజియన్స్లో ఈ ఓంకారేశ్వర్ డ్యామ్ ఈ రీజియన్స్ మధ్యలో వీళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారు విత్ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండి ఇది జనరేట్ చేసేది ఈ సిక్స్ హండ్రెడ్ మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దేశానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది దిస్ ప్రాజెక్ట్ ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ చీప్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ పవర్ ఇన్ అప్కమింగ్ టూ ఇయర్స్ రానున్న రెండు సంవత్సరాల్లో మంచి క్వాలిటీ అండ్ అలాగే తక్కువ ఖర్చుతో కూడినటువంటి కరెంటు ఇదైతే సప్లై చేయబోతుంది సిక్స్ హండ్రెడ్ మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీని ఇది అవుట్పుట్ కింద ఇవ్వబోతోంది ఓంకారేశ్వర్ డ్యామ్ మీద నిర్మించబోతున్నారు మధ్యప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇంపార్టెంట్ డ్యామ్స్ విషయానికి వచ్చినట్లయితే గాంధీసాగర్ డ్యామ్ వచ్చేసి చంబల్ రివర్ అండి ఇది మధ్యప్రదేశ్లోనే ఉన్నది అండ్ అలాగే ఇందిరాసాగర్ డ్యామ్ వచ్చేసి నర్మదా రివర్ మీద ఉందండి ఈ రెండు డ్యామ్స్ గుర్తుపెట్టుకోండి ఎస్ఎస్సీలో ఖచ్చితంగా అడుగుతారు నెంబర్ లెవెన్ ఐఆర్డీఐ హ్యాస్ మ్యాండేటెడ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టు ఆఫర్ త్రీ స్టాండర్డ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఐఆర్డీఏ రీసెంట్గా ఒక మూడు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది స్కీమ్స్ అనుకోవచ్చు ప్రొడక్ట్స్ అనుకోవచ్చు ఐఆర్డిఏ టెక్నాలజీలు దీని ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటారండి అయితే దీన్ని లాంచ్ చేసింది అందులో ఏంటి అంటే ఆ మూడు కూడా భారత్ గృహరక్ష భారత్ సూక్ష్మ ఉదయం సురక్ష అండ్ భారత్ లఘు ఉదయం సురక్ష ఇదండి సో ఈ మూడిట్టు గురించి ఒకసారి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం భారత్ గృహ సురక్ష ఈ భారత్ గృహ సురక్ష అనేది ఫర్ హోమ్ బిల్డింగ్ అండ్ హోమ్ కంటెంట్ కంటెంట్స్ అనమాట అంటే మనకి ఇంటికి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఆ ఇంటికి సంబంధించి బిల్డింగ్ సంబంధించిన ఇన్సూరెన్స్ అండ్ అలాగే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఇదంతా కూడా భారత్ గృహ రక్ష కింద కవర్ అవుతుంది నంబర్ టూ భారత్ సూక్ష్మ ఉదయం సురక్ష ఇది వచ్చేసరికి ఫర్ ఎంటర్ప్రైజెస్ వేర్ టోటల్ వాల్యూ ఆఫ్ రిస్క్ వాజ్ కవర్డ్ ఫర్ ఫైవ్ క్రోర్స్ లోపల ఏవైతే ఎంటర్ప్రైజెస్ ఉంటాయో అవన్నిటికీ కూడా ఫైవ్ క్రోర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుందండి ఇంటికి సంబంధించిన వాటికి అండ్ అలాగే భారత్ లఘు ఉదయం సురక్ష ఇది ఫర్ ఎంటర్ప్రైజ్ రిస్క్ ఆఫ్ ఫైవ్ క్రోర్ అండ్ అప్ టు ఫిఫ్టీ క్రోర్స్ వరకు ఉంటుందండి ఐఆర్డీఏ చైర్మన్ వచ్చేసరికి సుభాష్ సి కొంటియా దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ తెలంగాణలో ఉందండి కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టే గుర్తుపెట్టుకోండి ఐఆర్డీఏకి సంబంధించి ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ రైల్వేస్ అన్నిట్లో అడుగుతారు నెంబర్ ట్వెల్వ్ సంజయ్ కపూర్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్ కింద సంజయ్ కపూర్ ఎలెక్ట్ అవ్వడం జరిగింది నెంబర్ థర్టీన్ ఆర్బీఐ మేనేజర్ ఆర్ గిరిధరన్ ఆధరైజ్డ్ హిస్ డెబ్యూట్ బుక్ రైట్ అండర్ యువర్ నోస్ రైట్ అండర్ యువర్ నోస్ అనే బుక్ని ఆర్బీఐ మేనేజర్ ఆయనే రాశారండి ఈ బుక్ని ఆర్బీఐ మేనేజర్ పేరు గిరిధరన్ ఆయనే ఈ బుక్ రాసింది రైట్ అండర్ యువర్ నోస్ బుక్స్ గురించి ఖచ్చితంగా అడిగినప్పుడు ఇది అడుగుతారు ఫోర్టీన్త్ బిట్ రవిశాస్త్రి హ్యాజ్ రిలీజ్డ్ ఏ బుక్ ఇండియా సెవెంటీ వన్ ఇయర్ టెస్ట్ ద జర్నీ టు ట్రంప్ ఇన్ ఆస్ట్రేలియా విచ్ వాస్ స్పెండ్ బై ఆర్ కౌశిక్ ఆర్ కౌశిక్ రాశాడు ఇండియా సెవెంటీ వన్ ఇయర్ టెస్ట్ ద జర్నీ టు ట్రంప్ ఇన్ ఆస్ట్రేలియా అనే బుక్ని అయితే దీన్ని రవిశాస్త్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది రవిశాస్త్రి మీకు తెలిసిందే కదా ప్రీవియస్ క్రికెటర్ అనమాట సో ఆయన రిలీజ్ చేశారు దీన్ని రాసింది మాత్రం ఆర్ కౌశిక్ ఫిఫ్టీన్త్ బిట్ ఏఎల్ గోస్వామి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కింద ఏఎల్ గోస్వామి గారు అయితే అపాయింట్ చేయడం జరిగింది ఆయన ప్రీవియస్గా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ అయినటువంటి మహేశ్వరి గారిని ఆయన తర్వాత మహేశ్వరి గారు ప్రీవియస్గా ఉండగా ఆవిడ తర్వాత ఏఎల్ గోస్వామి గారు అయితే అపాయింట్ అవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్గా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో పీడీఎఫ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో పెడుతుంటాం నోటిఫికేషన్స్తో పాటుగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ సరచంద్ర హ్యావ్ ఎ నైస్ డే